భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సెక్టర్ పరిధిలో పోషణ అభియాన్ పోషణ మాసం సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ మోరే రూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు బరువులు ఎత్తులు జబ్బా కొలతలు ఇంటింట అంగన్వాడీ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ రూప, డీడబ్ల్యూ పీడీ వరలక్ష్మి, సిడిపిఓ స్వర్ణలత, దైవ శిరోమణి, హోమ్ సైంటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం సూపర్వైజర్ సీతామంగ, అంగన్వాడీ కార్యకర్త పిల్లల తల్లిలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రామవరంలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వార్డు కౌన్సిలర్ గారు కూడా వచ్చారు. అంగన్వాడీ టీచర్స్ బాగా పనిచేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మనం ఈ కోవిడ్ సందర్భంగా తక్కువ మందితోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి 15 రోజులు పిల్లల బరువులు తీయటము, అందులో శామ్, మ్యామ్, ఎస్యూడబ్ల్యూ స్టంటింగ్ గుర్తించడం జరుగుతుంది. రోజున 5 పిల్లలనే బరువులు తీయటం జరుగుతుందండి. సెప్టెంబర్ మాసంలో పోషణ అనే కార్యక్రమం అంగన్వాడీ ద్వారా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్ని వార్డులలో కూడా పూర్తిగా అంటే టీచర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో బరువులు కొలవడము మరియు వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన పోషణ గురించి టీచర్స్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీటీ మేడం గారు మరియు చైర్మన్ గారు మరియు తనలత్త సిడిపిఓ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది అండి. ఐసిడిఎస్ మన పోషణ్ మహా సెలబ్రేషన్స్ ద్వారా అంగన్వాడీ టీచర్స్ అనేది పోషకాహార లోపం గురించి మరియు వాటి నుంచి అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి, వివిధ ఏజ్ గ్రూప్స్కి ఎలాంటి మోతాదులో తీసుకోవాలి, వారు రోజు వారి ఆహారంలో ఎలాంటి పోషకాహారాలను ఇవ్వాలనే ఉద్దేశంతో న్యూట్రీ గార్డెన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ అంగన్వాడీ సెంటర్స్లో వెజిటేబుల్ సీడ్స్ని వాళ్ళు తీసుకొని చెట్లను పెంచుకొని వాటి ద్వారా వచ్చిన వెజిటేబుల్స్ ద్వారా పిల్లలకు ఆహారాన్ని అనేది అందజేయడం జరుగుతుంది. పరిధిలోని రామవరం సెక్టార్లో ఈరోజు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి చక్కటి ఆకుకూరలు, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా లోగోస్తో కూడా అట్రాక్టివ్గా డెకరేట్ చేశారు. ఈ నెల మొత్తం కూడా పోషణకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఇప్పుడు మొదటి 15 రోజులు పిల్లలను బరువు ఎత్తు తీయడం అవన్నీ చూసి పిల్లల్లో లోపపోషణని గుర్తించి వారికి తగిన జాగ్రత్తలు చెప్పడం, అదేవిధంగా చివరి 15 రోజుల్లో పెరటి తోటల పెంపకం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇవి మొత్తం ప్రతి అంగన్వాడీలో కూడా ఆకుకూరలు పెంపకం జరిగించాలని మేమందరం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రామవరంలోని అంగన్వాడీ సెంటర్లలో పోషణ సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చక్కగా డెకరేట్ చేసినారు. వాళ్ళకి ఎట్లా పెట్టాలి, ఏంటి పోషణ అనే దాని గురించి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 15 వీళ్ళు హరితహారం లాంటిది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వారు వాళ్ళ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లోనే ఇవన్నీ ప్లాన్ చేయాలి అని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఇదంతా టీంతో చూడడం అన్నది చాలా సంతోషంగా ఉంది. చక్కగా జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాలలో వర్క్. ఇవంతా కూడా మంచిగా మన ముఖ్యమంత్రి వర్యులు చక్కగా నడిపిస్తున్నారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే ముందు ఇంకా చక్కగా నడిచి వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా కొంచెం సాధిస్ కూడా పెరగాలని కూడా నేను తెలియజేస్తాను.